సార్, హైదరాబాద్ లోని నందీనగర్ లో ఉన్న కేసీఆర్ గారి ఇంటి పక్కన ఖాళీ స్థలంలో క్షుద్ర పూజలు జరిగాయని చెప్పేసి కొన్ని ఆనవాళ్ళు కనిపించాయంట. సో అసలు క్షుద్ర పూజలు మరి ఎందుకు జరిగాయి కేసీఆర్ గారి ఇంటి పక్కన, ఎవరు చేస్తుంటారు, మరి మీ ఒపీనియన్స్ సార్ దీనిపైన? అదే, ఇది మామూలుగా తెలంగాణలో ఎక్కువ, యాక్చువల్గా తెలంగాణలో బాణామతి అంటారు దీన్ని, చేతబడి అంటారు. నిజానికి నాకైతే నవ్వు వస్తుంది, కానీ అది చాలామంది ప్రాణాలను కూడా తీసింది తెలంగాణలో. ఎందుకంటే బాణామతి అనేది ఒక మూఢనమ్మకం యాక్చువల్గా. సో దీనంతా కూడా ఇంగ్లీష్లో బ్లాక్ మ్యాజిక్ అని కూడా అంటారు. ఇది అన్ని మతాల్లో కూడా ఉంటుంది, అన్ని మతాల అనుయాయుల్లో కూడా ఈ నమ్మకాలు ఉన్నాయి. క్రిస్టియానిటీలో కూడా బ్లాక్ మ్యాజిక్ మీద చాలా ఉంది. సో దీన్ని బేస్ చేసుకొని మనకు ఎండమూరి వీరేంద్రనాథ్ లాంటి వాళ్ళు, తులసి దళం నా వాళ్ళు రాశారు. సో సో ఇదేంటంటే ఎప్పటి నుంచో ఉంది, ఇండియాలో కూడా ఎప్పటి నుంచో ఉంది. బట్ నిజానికి సైన్స్ టెక్నాలజీ డెవలప్ అయ్యి ఉంది, తగ్గాలి ఇది, కానీ చాలా చోట్ల ఇంకా పెరుగుతుంది. ఈ కాంటెక్స్ట్లో చూసుకున్నప్పుడు ఇది నందీనగర్లో కేసీఆర్ ఇంటి పక్కన ఒక ఖాళీ స్థలంలో ఒక బొమ్మ, దానికి కుంకుమ, తర్వాత నిమ్మకాయ ఇట్లాంటివి, అంటే క్షుద్ర పూజలకు సంబంధించిన వ్యవహారాలంతా ఉన్నాయి అక్కడ. అది వైరల్ అయింది. దాన్ని చూసిన అక్కడ లోకల్స్ జడ్చుకున్నారు, జడ్చుకొని ఎవరో పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు వచ్చి సీసీటీవీలో అవి పరిశీలిస్తున్నారు, ఎవరు చేసి ఉండొచ్చు ఇక్కడ ఏందని. మామూలుగా అయితే ఇది వేరే చోట చేస్తే దీని ఎవరు పట్టించుకునేవారు కాదు. కేసీఆర్ ఇంటి దగ్గర కాబట్టి ఇది వైరల్ అయింది. ఎందుకంటే ఆల్రెడీ కేసీఆర్కి సంబంధించి ఏ న్యూస్ అయినా ఇప్పుడు వైరల్ అవుతుంది, అనేక ప్రాబ్లమ్స్లో ఉన్నాడు కేసీఆర్. సో ఇది ఒక గెస్సింగ్ ఏమంటే ఏమన్నా కేసీఆరే చేయించాడా లేకపోతే కేసీఆర్ మీద ఎవరైనా చేయించారా అనేది కూడా వస్తుంది, ఇంకా వైల్డ్ గెస్సింగ్ అన్నమాట. కాకపోతే ఇంకొక యాంగిల్ కూడా ఉంది. ఈ మధ్య యూట్యూబర్స్ రకరకాలు చేస్తున్నారు, అట్లాగే ఎవరైనా యూట్యూబర్ కూడా దీన్ని చేసి దాన్ని వీడియో తీసి క్షుద్ర పూజలు అంటే ఎలా ఉంటాయి అని ఏమన్నా చూపించాడా? ఎందుకంటే చాలాసార్లు ఇక్కడ ఒక చోట క్షుద్ర పూజలు జరుగుతున్నాయి, దాన్ని ఈరోజు మీకు చూపిస్తారండి అని తీసుకెళ్ళి ఇతనే అరేంజ్ చేసి చేసే వ్యవహారాలు కూడా ఈ మధ్య యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్లో వ్యూస్ కోసం రకరకాల వ్యవహారాలు చేస్తూ ఉంటారు, అలాగా కూడా చేసే అవకాశం ఉంది. ఆ యాంగిల్లో కూడా పోలీసులు చేస్తున్నారు. మామూలుగా అయితే ఇండియాలో ఇటువంటి క్షుద్ర పూజలను లేకపోతే బాణామతి చేతబడుల్ని బ్యాన్ చేస్తారు, గవర్నమెంట్ బ్యాన్ చేసింది. నిజానికి చేతబడులు కానీ లేకపోతే ఇవేమన్నా చేస్తే వాళ్ళకి శిక్షలు కూడా పడతాయి, కానీ అయినప్పటికీ కూడా జరుగుతున్నాయి. సో మంత్రగత్తెలని చేతబడులు చేస్తున్నారని ఎవరికైనా డౌట్ వస్తే వాళ్ళని చెట్టుకు కట్టేసి కొట్టి చంపేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. దీని మీద పౌరోక్కల సంఘం లాంటి వాళ్ళు సమగ్రమైన నివేదికను కూడా తయారు చేశారు తెలంగాణలో. సో ఇది బేసిక్గా మూఢనమ్మకాలకు సంబంధించిన అంశం. సో దానికి ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా చాలామంది మన దేశంలో ఉండే బాబాలు యోగులు కూడా చెప్తున్నది ఏంటంటే ఈవిల్ అనేది మన దీంట్లో ఉంటుంది తప్ప బయట ప్రకృతిలో ఈవిల్ అనేది ఏమి ఉండదు, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, దాన్ని మనం వాడేదాన్ని బట్టి ఉంటుంది తప్ప అదేమి ఉండదని. కానీ ఇది అన్ని మతాల్లో శాటానిక్ ఇది అంటారు, శాటనిజం అంటారు, అంటే శాటాన్ని పూజించే వాళ్ళు క్రిస్టియానిటీలో కూడా ఉంటారు, అట్లాగే సైతాన్ని పూజించే వాళ్ళు ముస్లిం దీంట్లో కూడా ఉంటారు. అట్లాగే ఎప్పుడైనా దేవుడు ఉన్నా అంటే దెయ్యం ఉన్నట్టే లెక్క, దేవుణ్ణి నువ్వు నమ్ముతున్నావు అంటే దెయ్యం కూడా నమ్ముతున్నావు, అంటే ఒక గుడ్కి సంబంధించిన ఒక సుప్రీమసీ ఉంటే ఒక బ్యాడ్కి సంబంధించిన సుప్రీమసీ కూడా ఉంటున్నట్టే. కాబట్టి ఏంటంటే అదొకటి. రెండోది ఏంటంటే అసలు ఈ చేతబడులు కానీ ఇవన్నీ ఎందుకు చేస్తారు బేసిక్గా అంటే, మామూలుగా దేవుడిని ఎందుకు కొలుస్తారు? మనకి ఏమైనా కావాలంటే నాకు ఇది, నాకు ఎగ్జామ్లో పాస్ చేయించు, లేకపోతే నాకు ఉద్యోగం ఇప్పించు, నాకు పెళ్లి చేయి, లేకపోతే ఇవేవో కోరికలు అడుగుతారు, ఆరోగ్యం బాగుండాలి ఇట్లాంటివి. కానీ దేవుడి విషయానికి, మన చేతబడి విషయానికి వస్తే ఎదుటి వాళ్ళని పనిష్ చేయమని ట్రై చేయడం, అంటే వేరే వాళ్ళ జుట్టు లేకపోతే హెయిర్, వాళ్ళ గోర్లు, లేకపోతే ఏవో ఆన వాళ్ళు తీసుకురావడం, దాన్ని అక్కడ పెట్టడం, దాని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి కీడు జరుగుతుంది,
ఒక్కోసారి చనిపోయే అవకాశం ఉంటుంది. దీని మీద విపరీతమైన లిటరేచర్ ఉంది, నవల్స్ ఉన్నాయి, సినిమాలు ఉన్నాయి, వరల్డ్ వైడ్గా ఇవన్నీ ఉన్నాయి. సో దీని వల్ల ఏమవుతుందంటే అవంత నిజమేనేమో అని జనం నమ్మే పరిస్థితి వస్తుంది. సో వీళ్ళు కూడా దీన్ని కొంతమంది దీన్ని ఆసరా చేసుకొని మేము చేస్తాం చేతబడని బయలుదేరే వాళ్ళు చాలామంది ఉంటారు. సో చాలామంది ఏం చేస్తారంటే నీకు ఆల్రెడీ ఎవరో చేతబడి చేస్తున్నారని కూడా జ్యోతిష్యం చెప్పేవాళ్ళు కూడా చెప్తుంటారు. మరి ఏం చేయాలన్నప్పుడు దానికి మళ్ళీ ఒక చిన్న క్రతువు లాంటిది ఏదో చేస్తారు, చేసి డబ్బులు లాగడానికి చేసే వ్యవహారం. దాంట్లో నిమ్మకాయలు అవి ఇవే ఉంటాయి, పూజలైనా చుద్ర పూజలైనా అన్నిట్లో ఉండేవి ఇవే, కుంకుమ, పసుపు ఇట్లాంటివి పెట్టి దాని ఏం చేస్తారంటే ఆ భూమిలో ఎక్కడో పాతి పెట్టున్నారని చెప్పి ఆ భూమిలో తవ్వడం, ఆ తవ్వుతున్నప్పుడు మనల్ని మాయ చేసి వీళ్ళే దాంట్లో వేస్తుంటారు. కొన్ని చిన్న ఎముకో లేకపోతే హెయిరు అట్లాంటి వీళ్ళు తెచ్చి దాంట్లో వేసి చూడు ఇప్పుడు చేసిస్తాను ఇక మీద నీకేమీ ఉండదని. అంటే ఇదంతా కూడా మానసికంగా మనకేందంటే ఒక గిల్లు అంటాము కదా, అది మానసికంగా ఎప్పుడైతే నాకు ఎవరో చేశారు అన్న ఒక మానసికంగా గిల్లు ఉంటుందో అది నిజంగానే హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం, మనకి ఒక డిప్రెషన్లోకి వెళ్ళడం, ఇది సైకోసోమేటిక్ జబ్బులు అని కూడా అంటారు. సైకోసోమేటిక్ అంటే మానసిక పరిస్థితి బాగాలేనప్పుడు శారీరకంగా కూడా మనకి బాగుండదు, దానికి కొరిలేషన్ ఉంటుంది మైండ్ అండ్ బాడీకి. సో అందువల్ల ఈ చేతబడి కానీ జ్యోతిష్యం నేను చాలాసార్లు చెప్తుంటే ఎక్కడ పనిచేస్తుందంటే బిలీవర్స్ ఎవరైతే నమ్ముతుంటారో వాళ్ళకి హోప్ క్రియేట్ చేయడం, నీకు ఇక మీదట చేతబడి నేను తీసేశాను కాబట్టి ఇక మీదట నీకు అంతా బాగుంటుందని ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయడం వల్ల ఆల్రెడీ బిలీవ్ చేసే వాళ్ళకి అది హెల్ప్ అవుతుంది. అంటే ఒక పాజిటివ్ హోప్ని వాళ్ళకి అవి జ్యోతిష్యులు ఇస్తారు, ఆ మేరకు అది పనిచేస్తుంది తప్ప నాన్ బిలీవర్లకి ఏం పనిచేయదు. ఇప్పుడు నేను బిలీవ్ చేయను, సో నాకు వచ్చి నువ్వు జ్యోతిష్యం చెప్పినా ఏం చెప్పినా నేను నమ్మను కాబట్టి నాకేం ఫరక్ పడదు. ఆ మధ్యవరకు నీకు ఒక 1 మంత్ వరకు ఉద్యోగం రాదన్నాడు. నాకు 1 మంత్ కాదు, 1 ఇయర్ వరకు రాదు, ఎందుకంటే నేను ట్రై చేయట్లేదు అని చెప్పాను. సో అలా ఉంటుంది అనమాట. అంటే వాళ్ళేదో మనల్ని ఇది చేయడానికి ట్రై చేస్తుంటారు, కాబట్టి నమ్మకపోతే ఏం జరగదు. నమ్మితే మాత్రం మన మైండ్లోకి అది తొలుస్తూ ఉంటుంది, దాన్ని క్లియర్ చేసుకోవాలి. క్లియర్ చేసుకోవాలంటే ఎవరో జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళడము లేకపోతే చేతబడి చేసేదాన్ని మళ్ళీ వీళ్ళు క్లియర్ చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది. సో వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు నీకు ఆల్రెడీ చేతబడి చేస్తున్నారు, సో చూడండి ఇక్కడ అని ఒక తమలపాకులో ఒక దాని ఏదో అంటారు కందెం లాంటిది రాస్తారనమాట. ఆ చిన్నపిల్లలు చూపిస్తారు ఇక్కడ ఇది కనిపిస్తుందో ఇది కనిపిస్తుందని. వాళ్ళు కనబడకపోయినా వీడు చెప్పేదాన్ని బట్టి కనిపిస్తుందని చెప్తారు పిల్లలు ఎక్కువ. సో మాకు కూడా చిన్నప్పుడు అలా చూపించేవాళ్ళు, మేము ఎందుకు వీడితో అనేది కనిపిస్తుందని చెప్పేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు భయానకంగా ఉంటారు, సో వాళ్ళు ఏమన్నా చేస్తారేమో భయంతో వాడు ఏం అది కనిపిస్తుంది కదా అంటే అవునని చెప్పేవాడు. సో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు కనిపించింది కాబట్టి పెద్దవాళ్ళు కూడా నమ్మేవాళ్ళు. సో ఇలాగా ఏదో చూసి దానికి ఒక తాంత్రిక పూజలు చేసి దాన్ని తీయడం అనేది ఉంటుంది. నిజానికి మనకి పాతాల భైరవ దగ్గర నుంచి చుద్ర దేవతలని వశం చేసుకోవడం, అది మొన్న దీంట్లో వరకు హనుమాన్ వరకు ఈ వ్యవహారాలన్నీ ఎప్పటికప్పుడు సినిమాలో పాపులర్ కల్చర్లో మన కథల్లో జానపద కథల్లో ఇవన్నీ ఎప్పటి నుంచో మనకి రకరకాల నమ్మకాలని మనల్ని క్రియేట్ చేస్తుంటాయి. అయితే సైన్స్ డెవలప్ అవ్వడం, మోడర్నిటీ డెవలప్ అవ్వడం దీనివల్ల కొంత ఎడ్యుకేటెడ్ సెక్షన్లో కొంతవరకు తగ్గుండొచ్చు, కానీ ఓవరాల్గా చూసుకున్నప్పుడు పెరుగుతుంది. చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా నమ్మేవాళ్ళు ఉన్నారు, ఎందుకంటే మనకి మన ఎడ్యుకేషన్లో ఈ కైండ్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్మెంట్ని పెంచే ఎడ్యుకేషన్ తక్కువే ఉంటుంది. అదేదో ఎగ్జామ్ కోసం చదివి రాసేసి ఇది ఉంటుంది తప్ప దాన్ని నిజంగా మనం వంట పట్టించుకొని ప్రాక్టీస్ చేయడం అనేది జరగదు. సో అందువల్ల ఇది ఇష్యూ అయింది తప్ప అదర్వైజ్ అటు బొమ్మ ఉంటే ఏంటి నిమ్మకాయ అవన్నీ కూడా వస్తువులే కదా, ఏదైనా వస్తువే కదా, అది నిజానికి యూజ్ఫుల్ వస్తువులే అవన్నీ. సో దానివల్ల ఎవరికేమి నష్టం జరగదు. చాలామంది ఏ స్థాయిలో భయపడుతుంటారంటే ఆ దారిలో పోయినా పోవడానికి భయం, తొక్కడానికి భయం, తొక్కితే ఏదైపోతుంది మనకే అయిపోతుందని. ఇవన్నీ కూడా బేసిక్గా మూఢనమ్మకాలు.